పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ 50% షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికల తర్వాత మరలా రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈలోపే సుజీత్ నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారంట. ఫిబ్రవరిలో ఓజీ మూవీ న్యూ షెడ్యూల్ని షూటింగ్ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం అయితే లేదు. ఫిబ్రవరి నుంచి పవన్ కళ్యాణ్ జిల్లాల విస్తృత పర్యటనలు ఉన్నాయి. అలాగే ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అతని ఫోకస్ మొత్తం ఎన్నికలపైనే ఉంది. ఇక ఓజీ మూవీ లేటెస్ట్ విషయానికి వస్తే, ఇందులో పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ని సుజీత్ డిజైన్ చేశాడంట. అలాగే మూవీ ఎమోషనల్ బ్లాక్స్ కూడా అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. సాహో సినిమాలో సుజీత్ యాక్షన్ ఘట్టాలు అద్భుతంగా ఆవిష్కరించారు. అయితే మూవీలో ఎమోషన్ మిస్ అయిందనే టాక్ వచ్చింది. ఎమోషన్లో యాక్షన్ క్లిక్ అయితే బాక్సాఫీస్ షేక్ అవడం పక్క. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాలలో కూడా ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యి బాక్సాఫీస్ని షేక్ చేశాయి. ఈ నేపథ్యంలో సుజీత్ ఓజీ కోసం కేవలం యాక్షన్ బ్లాక్స్ మాత్రమే కాకుండా హార్ట్ టచింగ్ హ్యూమన్ ఎమోషన్స్ను సినిమాలో హైలైట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఊచకొత కోయడమే కాకుండా మంచివారితోటి సున్నితమైన మానవత్వం కలిగి ఉంటుందట. అలాగే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్తగా ఉంటుందని చెప్పారు. దీనిని బట్టి పవన్ కళ్యాణ్కి ఓజీతో ఒక సాలిడ్ సక్సెస్ని అయితే సుజీత్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మూవీలో ప్రియాంక, అరుల్, మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. Please like, share and comment if you like the video. Pragna Media.